లెట్స్ బిగిన్ విత్ ఎఫెషియన్స్ 1 3 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను ఆల్రైట్ మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను ఆయ్ సో డిఫరెన్స్ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ అయితే ఇక్కడ ఏంటి ఆ తేడా అంటే పాత నిబంధనలో మనము పొందుకోవడానికి అంటే ఆయన ఆశీర్వాదాలు ఆజ్ఞలు పాటించినప్పుడు కండిషనల్ బేసిస్ మీద మనకు వస్తాయి ఆన్ కండిషనల్ బేసిస్ ఓకే మనం ఇది చేస్తే ఇది చేస్తే ఇది చేస్తే ఆ ఆశీర్వాదాలు మరి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మరి కొత్త నిబంధనలో అలా కాదు ఏమైపోయా అంటే ఏసుప్రవ్ వారు ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరైతే మరి క్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళకి ఆశీర్వాదాలు అనే ప్యాకేజ్ ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది సో ఇవన్నీ కూడా క్రీస్తునందు దేవుడు ఇచ్చేశాడంట సో ఇచ్చేసి పొందుకోవడం అన్నమాట మరి కొత్త నిబంధన తెలిసిన వాళ్ళు ఆశీర్వదింపబడకుండా ఉంటే ఆశ్చర్యం ఎందుకంటే దేవుడు అన్నీ ఇచ్చేశాడు హియాజ్ ఆల్రెడీ గివెన్ ఒక్కొక్కసారి చూడండి ఏం జరుగుతుందంటే మనము పొందుకున్నవి కూడా మనం పొందుకోలేకపోతూ ఉంటాం ఒక్కొక్కసారి చూడండి ఆహారం ఉన్నా కానీ తినలేని పరిస్థితి ఓకే సో ఉద్యోగం ఉన్నా చేయలేని పరిస్థితి అలాగనమాట సో అలా కాకుండా ఇక్కడ దేవుడి హి హాజ్ ఆల్రెడీ గివెన్ అస్ సో దీన్ని మనం అనుభవించాలన్నమాట ఇన్ క్రైస్ట్ ఇట్స్ ఆల్రెడీ గివెన్ వై ఇన్ హెవెన్లీ ప్లేసెస్ ఒకవేళ మనము పాత నిబంధనలో మరి కొత్త నిబంధనలో ఏదైనా మనం ఆశీర్వాదాలు పొందుకోకపోతే ఇందాక చెప్పాను కదా అలా ఉండదు ఆహారం అనేవాళ్ళు అందరూ భుజిస్తారు ఆల్రైట్ సో వాట్ ఎవర్ వీ హ్యావ్ వీ ఫీల్ ఇట్ ఇన్ దాట్ వే పాత్రమో అలా కాదు తెచ్చుకోవాలి పైనుంచి ఆహారం లేదు తెచ్చుకోవాలి ఇక్కడ అన్ని ఇచ్చేశాడు దేవుడు ఓకే గ్రాండ్ ద బ్లెస్సింగ్స్ సార్ అయితే ఏమునుంది ఇన్ హెవెన్లీ ప్లేసెస్ ఇన్ క్రైస్ట్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ పర్లోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాను ఆయిట్ సో నా దానియల్ మరి ఒక దర్శనము నాకు అర్థం కావాలి అని దానియల్ మోక నుంచి ప్రార్థిస్తున్నప్పుడు మరి పార్శికుల రాజు గాబ్రియల్ దూత వస్తే అడ్డుకుంటాడు అడ్డుకున్నప్పుడు దానియల్ పార్షియల్ ఫాస్టింగ్ ఉంటాడు అంటే ఫుల్ ఫాస్టింగ్ ఉండడు కొంచెం బ్రెడ్ వాటర్ తీసుకుంటాడు అనమాట ఎన్ని డేస్ ఉంటాడు ఇరవై ఒక్క రోజులు సో ఇరవై ఒక్క రోజులు ఎప్పుడైతే ప్రార్థిస్తాడో ఆ పరలోక సంబంధమలో ఆల్రెడీ వచ్చేసింది దూత దూత పంపించేయమాట అది గాబ్రియల్ దూత ఆల్రెడీ వచ్చేసింది హెవెన్లీ ప్లేసెస్ అంటే ఏంటి డిఫరెంట్ లెవెల్స్ అనమాట హెవెన్లీ ప్లేసెస్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఓకే ఫాదర్స్ ప్లేస్ ఒకటి ఉంటుంది తర్వాత డిమానిక్ ప్లేసెస్ ఉంటాయి స్పిరిట్ ప్లేసెస్ ఉంటాయి డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి హెవెన్ తర్వాత స్కై ప్లేసెస్ అంటే సూర్యుడు చంద్రుడు ఇవొక ప్లేసెస్ ఉంటాయి ఇవొక ప్లేసెస్ దెన్ స్పిరిచువల్ ప్లేసెస్ వికెట్ ప్లేసెస్ దురాత్మ సమూహాలు అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి ఓకే సో ఏంజల్స్ అండ్ గాడ్ అదొక ప్లేస్ తర్వాత ఆయన సింహాసనం ఉండే ప్లేస్ దాట్స్ అ వెరీ హై ప్లేస్ సో ఇవన్నీ కూడా హెవెన్లీ ప్లేసెస్ దీస్ ఆర్ హెవెన్లీ లెవెల్స్ అందుకే పావులు అంటాడు ఏ ఆకాశానికి అంటాడు మూడవ ఆకాశానికి ఎక్కిపోయాడు పావులు సో థర్డ్ హెవెన్ అంటే ఏంటి దేర్ ఆర్ హెవెన్లీ ప్లేసెస్ ఫస్ట్ హెవెన్ ఈజ్ ఎ ప్లేస్ సెకండ్ హెవెన్ థర్డ్ హెవెన్ దీస్ ఆర్ లివింగ్ ప్లేసెస్ అక్కడ కొన్ని ఉంటాయి కొన్ని ఏంజల్స్ దూతలు మరి పరలోకాలు కూడా ఉండొచ్చు ఓకే పరలోకంలో మరి మీరు చూస్తే మూడు రకాల మహిమ గల రాజ్యాలు చూసాం మనం ఒకటేమో నక్షత్రం యొక్క కాంతి గలది ఇంకొకటేమో చంద్రుని గంట కాంతి గలది ఇంకొకటి సూర్యుని కాంతి గలది ఈ మూడాట్లు కూడా పరిశుద్ధులే ఉంటారు ఆల్ ది త్రీ ఇక్కడ బైబిల్లో చూస్తే థర్డ్ హెవెన్ అంటే అది కొంచెం హై ఉండొచ్చు బిట్ మోర్ దట్ ఈస్ హై క్లాస్ అంటే ఇప్పుడు పై దాంట్లోనేమో మూడో ఆకాశం అంటే అది సూర్యుని వంటి కాంతి కదా ఉంటుంది రెండో ఆకాశం అంటే అది చంద్రుని వంటి కాంతి కలిగింది ఉంటుంది మొదటి ఆకాశం అంటే అది నక్షత్రపు కాంతి ఆ తర్వాత ఈ ఎన్ని ఉండొచ్చు దురాత్మ లోకాలు ఆ తర్వాత సూర్యుడు నక్షత్రము ది స్కై లెవెల్స్ దీస్ ఆర్ ఆల్ హెవెన్స్ హీ మేడ్ ఫిర్మమెంట్స్ ఆఫ్ హెవెన్ అంటాడు అంటే సూర్యుని చంద్రుడు అని సో ఇవన్నీ కూడా హెవెన్లీ ప్లేసెస్ సో ఆల్ దీస్ హెవెన్లీ ప్లేసెస్ అనమాట ఈ ప్లేసెస్ అన్నీ ఉంటాయి సో ఈ ప్లేసెస్లో ఆల్రెడీ మనకి అవైలబుల్ అయిన ప్లేస్లో క్రైస్ట్లో అక్కడికి నీ పేరు మీద అన్ని బ్లస్సింగ్స్ ఉన్నాయంట వచ్చేసాయి డౌన్లోడ్ అయిపోయి ఉన్నాయి ఎంతమందికి నీ బ్యాంకులోకి పది లక్షలు వచ్చేసింది అంటే ఎంతమందికి ఆసుపత్రి దితిలో చేసుకోవాలని అంటే నీకు వచ్చేసినట్టు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యు గాట్ ఇట్ అలాగా హెవెన్లీ ప్లేసెస్లో దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేసాడంటీ హెస్ గివెన్ ద బ్లస్సింగ్స్ హెవెన్లీ ప్లేసెస్ ఓకే సో అవి మన అకౌంట్లో ఉన్నాయి అంటే ఇట్స్ వెరీ నియర్ దే ఆర్ దేర్ సో ఇవి పొందుకోవడము చాలా ఈజీ సో దీస్ ఆర్ ఆల్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ స్పిరిచువల్ ప్లేసెస్ ఎప్పుడైతే ఇరవై రోజులు ప్రార్థన చేస్తాడో ఆ పర్లో ఒక ప్లేసెస్లో అంటే నాలుగో ప్లేస్లో స్టకప్ అయిపోయింది ఇది థర్డ్ హెవెన్ నుంచి వచ్చింది అనుకుందాం గాబ్రియల్ ఈ మూడు దాటిపోయిన తర్వాత నాలుగో రమ్లో మరి ఈ పార్శిక్ల రాజు ఆపినప్పుడు ఇరవై ఒక్క రోజుకి మరి మిఖాయిలు వచ్చి విడిపిస్తాడు అంటే హెవెన్లీ ప్లేసెస్లో నీకున్న ఆశీర్వాదాలు ఈ ఇరవై ఒక్క రోజు తర్వాత వర్షములాగా కుమ్మరిం పడతాయని ఐఎమ్ బిలీవింగ్ గాడ్ సో ఓకే డానియల్కి వచ్చాయా లేదా ట్వంటీ వన్ డేస్ ఏదైనా నీకు అలవాటు అనుకోండి అది జీవితాంతం కూడా అలవాటు అయ్యే అవకాశం ఉంది ట్వంటీ వన్ డేస్ ఓకే సో నువ్వు ట్వంటీ వన్ డేస్ నువ్వు ఎవ్రీ డే మార్నింగ్ సెవెన్కి లెగుస్తున్నావు అనుకో నీ మైండ్ మళ్ళీ సెవెన్ కల్లా అలారం లాగా అయిపోతుంది లెగుస్తుంది ఓకే అలారం పెట్టుకోకపోయినా మెల్క్కు వచ్చేస్తుంది సో ట్వంటీ వన్ డేస్ నువ్వు బైబిల్ చదువుకున్నావు అనుకో ఆ టైంలో నీ మైండ్ ట్యూన్ అయిపోతుంది అరే నేను ఆ టైం బైబిల్ చదువుకున్నాను నీకు అలవాటు అవుతుంది మీకు ఏం చెప్పాను ప్రార్థన అలవాటు సో ఈ ట్వంటీ వన్ డేస్ తోటి నీకు మంచి అలవాట్లు వస్తాయి అనమాట సో ట్వంటీ వన్ హ్యాస్ అ నెంబర్ విత్ అవర్ మైండ్ ఓకే విత్ అవర్ ప్రాసెస్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీ విత్ ద మెమరీ సో యువర్ మెమరీ వాన్స్ ఇట్ రెగ్యులర్లీ యువర్ బాడీ వాన్స్ ఇట్ రెగ్యులర్లీ నీ శరీరానికి రెగ్యులర్గా కావాల్సి ఉంటుందేమో సో అందుకని ట్వంటీ వన్ డేస్ సో దాట్ లైఫ్ టైం ఇది అలవాటు అవుతున్నట్లు అనమాట సో హెవెన్లీ ప్లేసెస్ని ఉండే ఆశీర్వాదాలు ఇప్పుడు మీ అందరికీ ఆశీర్వాదాలు ఉద్యోగాలు ఓకే నీకు ఇంకా పెళ్ళవద్దా నీకు కావాల్సిన భార్య నీ భర్త నీ ఆరోగ్యం నీ ఆయుష్ అవన్నీ అక్కడ ఉన్నాయంట హెవెన్లీ ప్లేసెస్ లో ఎంతమందికి అవి బుక్ లాగా నీ ముందుకు వచ్చి నువ్వు చూసుకోవాలనుకుంటున్నారు ఎంతమంది అవన్నీ నెరవేరాలనుకుంటున్నారు దీస్ ఆర్ ఆల్ దేర్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ ఓకే కీర్తనలు అరవై ఎనిమిది పంతొమ్మిది ప్రభువు స్థుతి భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయ్యున్నాడు చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో కరెక్టే అనుదినము మన భారం భరిస్తున్నాడు అది చూడండి ఇంగ్లీష్లో చూడండి బ్లెస్డ్ బి ద లోడ్ హూ డైలీ లోడ్ అస్ విత్ బెనిఫిట్స్ లోడ్ లోడింగ్ అంటే నింపడము ట్రక్కులు ట్రక్కులు టన్నులు టన్నులు నింపడం ఓకే సో లోడింగ్ అండ్ అన్లోడింగ్ లోడింగ్ ఈజ్ సంథింగ్ బ్యాక్ అంటే ఒక పెద్ద ట్రక్ నింపాలన్నమాట అలాంటిది మరి దేవుడు అంట ప్రతిరోజు మరి బెనిఫిట్స్తో లోడ్ చేయాలనుకుంటున్నాడంట ఎంతమంది ఆఫ్ వాంట్ టు రిసీవ్ దట్ లోడింగ్ ఎవ్రీ డే లుక్ లోక్ లోడింగ్ విత్ బెనిఫిట్స్ ఎవ్రీ డే ఆర్ యూ పొజిషన్ టు రిసీవ్ ఇట్ నేను మిమ్మల్ని ఆశీర్వాదాలతోటి అంటే ఒక వ్యాగన్ లాగా ఎక్కువ ప్రతిరోజు నింపడానికి సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధపడి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా జడ యహో రాఫాను నీవు నీ బిడ్డ నీవు స్వస్థపరచు దేవుడు యు ఆర్ హీలర్ లాడ్ హీల్ యువర్ పీపుల్ నావ్ ఏది వారిని ఇబ్బంది పెడుతుందో ఆ ఇబ్బంది నుండి వారికి స్వస్థత దయచేయండి చేయండి తలనొప్పి సైనస్ మైగ్రైన్ గుండు జబ్బులు ఊపిరిత్తుల వ్యాధులు కిడ్నీలో వ్యాధులు లివర్లో వ్యాధులు అయా జ్వరము దగ్గు జలుబు ఎసిడిటీ గ్యాస్ట్రబుల్ జాయింట్ పెయిన్స్ హీల్ ఇట్ ఇన్ జీసస్ నేమ్ పరిశుద్ధాత్మడా నీవే నీ హస్తాన్ని చాచి వారి గృహములో ఉన్న చోట్న వారిని ముట్టి తాకండి టచ్ దేర్ ఎవర్ దెమ్ ఫ్రీ ఐ డిక్లేర్ ఫ్రీడమ్ ఫర్ దెమ్ In Jesus' mighty name I pray. Amen.